జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే మామూలుగా లేదు. నిన్న జపాన్ కి వెళ్లారట జూనియర్ ఎన్టీఆర్. అక్కడ తనకి సంబంధించినటువంటి అభిమానులు తన కోసం ఏర్పాటు చేసినటువంటి వాటిని చూసి ఎంతగానో షాక్ అయినట్టుగా తెలుస్తోంది. నిజంగా తారక్ క్రేజ్ ట్రిపుల్ ఆర్ తోనే కాదు, ట్రిపుల్ ఆర్ కంటే ముందు నుంచే విపరీతంగా ఉంది. సో జపాన్ లో అయితే ఆయన క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ఎంతో చక్కగా అక్కడికి వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి సాదరంగా ఆహ్వానించి ఆయనకైతే విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ని చూపించి అందరినీ సరే ఆశ్చర్యపరిచారు. సో జపాన్లో ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టి పూలమాలలు వేసి భారీగా ఆయన గురించి చెప్తూ సో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో అద్భుతంగా విషయాలు షేర్ చేశారు. సో జపాన్కి ఎన్టీఆర్ వెళ్తున్నట్టుగా కూడా సమాచారంలో మరి ఇప్పుడు ఉంది, ఎందుకంటే ట్రిపుల్ ఆర్కి సంబంధించిన విషయంలో మరి ఆయన అక్కడికి వెళ్తున్నట్టుగా సమాచారం. సో రాజమౌళి రూపొందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1100 కోట్లకి పైగా వసూలు రాబట్టింది. కాగా ట్రిపుల్ ఆర్ని జపాన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే జపనీస్ మీడియాతో చిట్చాట్ మొదలు పెట్టేశారు. మరి అంతేకాదు ఎన్టీఆర్ మొత్తం మీడియాతో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ట్రిపుల్ ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జపాన్లో మరి అందరితోనూ ఎంజాయ్ చేస్తున్నారు. ట్రావెల్ బ్యాగ్ అండ్ సూట్ కేసుతో తారక్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్న స్టేట్స్ ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ త్వరలోనే జపాన్లో కూడా రికార్డుల వేట మొదలు పెట్టబోతుందని తారక్ ప్రమోషన్స్తో అప్డేట్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు నటించగా ఎన్టీఆర్ కోమరం భీమిలో నటించారు. మరి బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, ఉక్రెయిన్ భామ ఒలివియా ఒమరిస్ మరి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ సినిమా మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి స్టైలిష్ గా జపాన్లో అడుగుపెట్టినటువంటి మరి ఎన్టీఆర్కి విపరీతమైన క్రేజ్ చూసి ఎన్టీఆర్ సైతం షాక్ అయినట్టుగా సమాచారం.